నా అభిప్రాయం అంటే అండి, బీహెచ్లో ప్రతి పండగకి మేము ఇలాగే జరుపుకుంటాం. అందరం కలిసి చక్కగా పిండి వంటలు చేసుకుంటాము, గుడి దగ్గరికి వెళ్ళి అన్నీ చూసుకుంటాము. అలాగే మేము ఇవాళ ఉదయం 5 గంటలకి కిందకు వచ్చామండి, ఇంతవరకు పైకి వెళ్ళలేదు. ఉదయం 5 గంటలకు వచ్చాము, చక్కగా అన్నీ దేవుడి పూజలు చేసాము, తర్వాత పొంగల్ పెట్టాము, చక్కగా పిల్లలకి సంప్రదాయ దుస్తులు వేసాము. చక్కగా మాకు ప్రతి సంవత్సరం పోటీలు ఒకటి జరుగుతాయి, చక్కగా పిల్లలందరికీ పట్టు వస్త్రాలతోటి చక్కగా అలంకరించుకొని వస్తారు. వాళ్ళ మధ్యలో పోటీలు పెడతాం, చక్కగా వాళ్ళకి ఫస్ట్ ప్రైజులు అవి ఇస్తాము. అలాగే మగపిల్లలకు కూడా సంప్రదాయ దుస్తులు వేసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళకు కూడా ఇస్తాము. అలాగే ఈసారి కొత్తగా కప్పులు ఇది ఇచ్చారండి, ఈసారి ప్రైజులు కూడాను చాలా బాగా అన్ని ప్రోగ్రాంలు అన్నీ జరిగిపోయినాయి. అయితే ఈ సంవత్సరం కూడా మేము ఏం చేస్తామంటే, మా దగ్గర పనిచేసే సెక్యూరిటీ వాళ్ళకి వాళ్ళందరికీ మేము ప్రతి సంవత్సరం బట్టలు అవి ఇస్తామండి. 3 ఇయర్స్ నుంచి మేము అది ఫాలో అవుతున్నాం. ఈ సంవత్సరం కూడా మేము మా సెక్యూరిటీ వాళ్ళకి కానీ లేదా బీహెచ్ సర్వెంట్స్కి కానీ అందరికీ మేము మా అందరి తరఫున మేము నూతన బట్టలు అందరికీ ఇచ్చాము. ఇంకా చెప్పాలంటే పిల్లలందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇప్పటిదాకా. అంటే మేము ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళు కొంతమంది సొంత ఊర్లకని వెళ్ళిపోతారు. అలా కాకుండా ఇప్పుడు ఈ కరోనా టైం కాబట్టి దాదాపు చాలామంది ఇక్కడే ఉండిపోయాము. మేమందరం కలిసి సంక్రాంతి పండుగని జరుపుకున్నాం. వాళ్ళకి నిజంగా మనం ఎంత ఇచ్చినా కూడా తక్కువే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజున ఎవ్వరు బయటికి రావాలకుండా భయపడుతున్న టైంలో కూడా మన వర్కర్స్ అందరూ వచ్చి మనకి హెల్ప్ చేయబట్టి మనం ఇంకా సేఫ్ గా ఈ కరోనాను దాటగలిగాము. ఇలా ప్రతిసారి మన వెనకాల నుండి మన బీహెచ్ ఇంకా సుందరంగా చక్కగా చేయడంలో వాళ్ళ రోల్ చెప్పుకోలేనిది. సో నాళ్ళకి ఒక చిన్న థ్యాంక్స్ గివింగ్ లాగా మనం ఈ ప్రోగ్రామ్ ని చేసుకుంటాం. అయితే ఏం చేసి అందరం కలిసి అనుకుని ఈ ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేస్తాం. ఇది చేయడానికి కూడా మనీ కలెక్షన్కి దానికి మనకి చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళ పాప వాళ్ళ పనులు మానుకుని పండగప్పుడు వచ్చి అదంతా కూడా మనకి చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా బ్లూ హెవెన్స్లో భోగి సెలబ్రేషన్స్ అన్నీ కూడా ముగించుకున్నామండి. అయితే మన సాంప్రదాయం ప్రకారం భోగి రోజు సాయంత్రం గోదా కళ్యాణం జరుగుతుంది కదండి, అది కూడా నేను కొన్ని క్లిప్పింగ్స్ తీశానండి. మాకు ఇక్కడ దగ్గరలోనే స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గోదా కళ్యాణం చాలా వైభవంగా చేస్తారండి. అయితే నేను అక్కడ కొన్ని క్లిప్పింగ్స్ తీశాను, అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. సంక్రాంతి రోజు అనేసరికి సంక్రమణ మధ్యాహ్నం ఎప్పుడైతే పుణ్యకాలం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం పెద్దలందరికీ కూడా నైవేద్యాలు పెట్టుకోవడం, పొత్తర్లు ఇచ్చుకోవడం, పంతులు గారికి స్వయం పాకం ఇచ్చుకోవడం ఇవన్నీ చేస్తాం కదండి. మన పెద్దలకి మన ఆనవాయితీ ప్రకారం ఏమేమి రకాలు ఇష్టమైనయో, మన పెద్దలు ఎలా చేశారో అవి మనం కూడా పాటిస్తూ ఇలా నైవేద్యాలన్నీ నేను రెడీ చేస్తున్నానండి. ఒకసారి అవి కూడా మీరు చూడండి. అలాగే బట్టలు కూడా పెడతాము. అలాగే చిగురాకు మీద నైవేద్యం పెట్టి పెద్దలకి సమర్పించుకోవాలండి. అలాగే ఇన్ని రకాలుగా నేను ఇలా చేస్తున్నాను. నమస్కారం అండి, డైలీ కిచెన్ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు. మాది బ్లూ హెవెన్స్ గేటెడ్ కమ్యూనిటీ అగనంపూడిలో గత 4 సంవత్సరాల నుంచి చెప్పుకోవడానికి 200 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నా ఒకే ఒక కుటుంబంగా మనగలుగుతున్నాం. నేను నా పేరు భాస్కర్ రావు అండి, బ్లూ హెవెన్స్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా ప్రస్తుతం మా యాక్టివిటీస్ అనేవి చూసుకుంటున్నాము. అయితే పిల్లలకి విలువలు నేర్పించడంలో కానీ సాంప్రదాయాలు పాటించడంలో కానీ వేరే ఏ ఇతర అపార్ట్మెంట్ల కన్నా మేము ఒక్క అడుగు ముందు ఉన్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అంటే మీరు ఏ విధంగా అని కనుక ప్రశ్న వేస్తే,
ఒక భోగి పండుగ. పొద్దున్నే అందరూ లేవడం, ఒక కుటుంబంలా కలిసిమెలిసి సంతోషంగా గడిపి ఇంటికి వెళ్ళడం, మళ్ళీ ఎవరి పని వాడది. ఒక భోగి అని కాదండి, ఒక వినాయక చవితి కాదు, లేకపోతే ఒక క్రిస్మస్ కాదు, ఒక సంక్రాంతి కాదు. ప్రతి ఈవెంట్ని కూడా ఒక 200 కుటుంబాలు ఒక కుటుంబంగా గడపడం అనేది ఇక్కడ భగవత్ కృప వల్ల ఏర్పడినటువంటి సంస్కృతి. దీంతోపాటు బ్లూ హెవెన్స్లో ఉన్న చిన్నపిల్లలకి విలువలు నేర్పడంలో కానీ, అలాగే పెద్దవాళ్ళందరూ సాంప్రదాయాలు పాటించడంలో కానీ, కనీసం అకేషనల్గా అయినా సరే పూర్తిగా కనుమరుగు అయిపోకుండా ఎవరికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని వాళ్ళు కమ్యూనిటీకి వాడడం అనేది ఓవరాల్గా కమ్యూనిటీ యొక్క స్ట్రెంగ్త్ అండి. ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే ఈ కరోనా క్రైసిస్ వచ్చింది, అలాంటి క్రైసిస్ టైంలో మా కమ్యూనిటీ కూడా ఎక్సెప్షన్ లేదు. 200 కుటుంబాల్లో దాదాపు 15 కేసులు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఇందులో ఒక 5 రెసిడెంట్ డాక్టర్స్ ఉండడం వలన పర్సనల్గా మన కుటుంబంలో ఒకరికి ఏదో ఇబ్బంది వచ్చింది అనేటువంటి దీంతో ఒక వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి సర్వీస్ చేసి గైడెన్స్ ఇచ్చి మోరల్ స్ట్రెంగ్త్ ఇచ్చి, అంటే కరోనా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే బ్లూ హెవెన్స్ సాంప్రదాయం, బ్లూ హెవెన్స్ కల్చర్ అనుకున్నప్పుడు ఒక కుటుంబంగా మాత్రమే గత 4 నుంచి బతకడం జరుగుతుంది. కరోనా టైంలో డాక్టర్ల తాలూకా సేవలు కావచ్చు, లేకపోతే మరో పండగ టైంలో మరొక పండితుల వారి సర్వీస్ కావచ్చు. సో ఆ కల్చరు ఇప్పటివరకు మెయింటైన్ అవుతుంది. ఇక మీద కూడా ఇది పూర్తిగా భగవంతుడి కృప వల్ల కంటిన్యూ అవుతుందని ఆశపడుతున్నామండి. నమస్కారం. అదండి, మరి సంక్రాంతి రోజున పూజ ముగించుకున్న తర్వాత మరుసటి రోజు కనుమ కదండి, ఈ కనుమ అనేసరికి రథం ముగ్గు వేసుకోవడం మన ఆనవాయితీ కదా, అలాగే పశువులకి పూజ చేసుకుంటాం కూడా. ఆ దగ్గరలో ఉన్న మా పనివాళ్ళు చేస్తుంటే నేను ఆ క్లిప్పింగ్స్ కూడా తీసానండి, అవి కూడా చూసి ఈ సంవత్సరానికి మనం ఇలా సంక్రాంతి సెలబ్రేషన్స్ ముగించుకుని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని లైక్స్ అండ్ కామెంట్స్ కూడా తెలియజేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.